ఈ పవిత్ర దైవభవన కేంద్రంలో సాయిపత్రి జ్ఞానమ్మ గారి 144 సంవత్సరాల మహోత్సవ వేడుకలలో పాల్గొనుకోవడానికి విచ్చేసిన సంస్కృతులందరికీ మా అన్నమ్మ సంస్థ తరఫున మీకిదే మా జోహార్లు. మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జీవులకు సువార్తను బోధింపుడు అన్న వాక్యం ఈనాడు నెరవేరింది. ఎక్కడో గుంటూరు జిల్లా శ్రీపురం గ్రామంలో జన్మించిన ఓ అతి సామాన్య స్త్రీ తల్లి జ్ఞానమ్మ దైవ జ్ఞానంతో నింపబడి ప్రభువాక్కును సకల జాతి జనులకు బోధించుటకు మద్రాసు వరకు పయనించింది. ఆ పయనమే ఈనాడు మన ముత్తయ్య దైవభావ కేంద్రం వరకు మనల్ని అందరినీ నడిపించింది. గమ్యాన్ని చేరుకోవటం కన్నా గమ్యం వైపు అడుగులు వేయటమే ముఖ్యం కదా. ఈ సత్యాన్ని సఫలీకృతం చేసిన దివ్యమూర్తి మన జ్ఞానమ్మ గారు కదా. మరి పల్లెలో పుట్టి పేదరికంలో జీవించి పేదరికాన్ని అనుభవించి తల్లిదండ్రులకు ప్రియమైన బిడ్డగా వినయ విధేయతలను ఆభరణాలుగా ధరించి ఎన్నో మన్ననలను పొందింది కదా. మరి ఒంటరితనం, కుటుంబ భారం, జీవితంలో వచ్చిన ఆటుపోటులు, ఒడిదుడుకులు, సమస్యల సుడిగుండంలో నడిచి ఒక సామాన్య విశ్వాసిగా సంచలనాన్ని సృష్టించింది కదా. ఏంటి ఆ సంచలనం సిస్టర్? సిస్టర్ పుష్ప, అనేక విదేశాల నుండి, పాశ్చాత్య దేశాల నుండి ఆవిర్భవించే మఠాల గురించి, వారి మఠ శ్రేష్ఠుల గురించి విన్నాం, చదివాం, ధ్యానించాం. వారందరూ ధనికులు, జ్ఞానవంతులు, పాండిత్యం మరియు వేదాంతాలు తెలిసిన వారు. కానీ స్త్రీకే అంతగా ప్రాముఖ్యం లేని భారతదేశంలో, అందులో విశ్వాస కుటుంబంలో తడబడుతూ అడుగులు వేస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో ఓ సామాన్య స్త్రీ అయిన జ్ఞానమ్మ గారు ఆధ్యాత్మిక అనుభూతి నుండి కష్టాల జీవిత భారం వరకు ప్రభు ప్రేమ సేవలో తరించుకొని అనేక మందికి ఆ ప్రేమను పంచాలని సంకల్పించింది. ఆమెను పెద్ద జ్ఞాని అంటావా సిస్టర్ పుష్ప గారు? పెద్ద విద్యావేత్త అంటారా? కాదు. మరి వైద్యమన్నా తెలుసా? అంతకన్నా తెలియదు. కేవలం ఆమె దైవ బలం, దైవ సంకల్పంతో ఈ పవిత్ర కార్యాన్ని సృష్టించింది. మరి ఇది సంచలనం కాదా? అవును సిస్టర్, ఒక సామాన్య గృహిణి ప్రథమంగా మఠాన్ని స్థాపించడం ఒక సంచలనమే అని నీతో ఏకీభవిస్తున్నాను. మనందరం 25 సంవత్సరాల గురించి మననం చేసుకుని ఒక విత్తనాన్ని నాటాం. 50 సంవత్సరాల గురించి తపనపడి ఒక మొక్కను నాటుకున్నాం. 75 వసంతాల గురించి ఆలోచించి ఒక వృక్షాన్నే పెనవేసుకున్నాం. 100 వసంతాల గురించి కలలు కని ఎందరినో తీర్చిదిద్దాం. మరి ఈ 144 వసంతాల గురించి ధ్యానించి త్రికరణ శుద్ధితో నిరాడంబర, నిస్వార్థ, నిర్మల జీవన విధానంలో విశ్వ మానవాళిని వెలుగుబాటులో నడిపిద్దామా మరి? అవును సిస్టర్, తప్పకుండా ఈ మహనీయురాలి సేవలను సత్య తిరుసభలో ప్రతి ఒక్కరికి తెలియచేద్దాం. దేవునికి వందనాలు అర్పిస్తూ ఈ 144వ వేడుకలను ప్రార్థనాయుతంగాను ఆత్మతోనూ ఘనంగా జరిపివడదాం. జ్యోతి ప్రజ్వలన. అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి, లేదా ఆ కాంతిని ప్రతిబింబించే అద్దంలా మారాలి. నేనే లోకమునకు వెలుగును అని పలికిన ప్రభు యేసుని మాటలను బట్టి చూస్తే గొప్ప వరం. అంతేకాక సృష్టికర్త మనందరికీ ఇచ్చిన అపురూపమైన అనుగ్రహం. ప్రభువు ఈ లోకానికి వెలుగై లోకమంతటిని ప్రకాశింపచేసినవే దైవ ప్రేరణతో, దేవుని ఆశీర్వాద బలంతో నా అన్నగారిచే స్థాపింపబడిన మన అన్నమ్మ సంస్థ ఒక దివ్య జ్యోతిగా అన్ని రంగాలలో నిలబొత్తుతూ
ఎంతో మంది జీవితాలలో వెలుగును నింపే గొప్ప వరాన్ని మనందరికీ దయచేసినందుకు కృతజ్ఞతగా ఆ జ్యోతిని వెలిగించవలసిందిగా మన అన్నమ్మ మఠ సారథి మదన కొలమ్మ గారి, హైదరాబాద్ ప్రొవిన్షియల్ సిస్టర్ దీక్ష సుమన్ గారి, మరియు గుంటూరు ప్రొవిన్షియల్ సిస్టర్ రత్నవేణి గారి, మరియు మా సంస్థలో సిస్టర్స్ తోడుగా ఉంటూ మాతో వచ్చిన కోఆర్డినేటర్స్ అయిన రాజమ్మ మదీనాండి, ఇన్యాసమ్మ పెరిగిపురం అండి, ఈ యొక్క జ్యోతిని వెలిగించడానికి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. తాడిపత్రి జ్ఞానమ్మ గారి 144వ వర్ధంతి వేడుక వేళ. మానవత్వం పరిమళించిన మంచి మనస్సులతో క్రొవ్వొత్తిలా కరుగుతూ జాబిల్లిలా వెలుగుతూ పరుల సేవలో వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ 10 మంది కోసం జీవిస్తూ అన్నాంబ సభకై అహోరాత్రులు శ్రమిస్తూ జీవకోటి ఆరాధితుడు, మట్టిని మనిషిగా చేసిన మహాన్వితుడు అయిన యేసుని సన్నిధికి విచ్చేసిన అన్నాంబ సభ రథసారథి మదర్ అంతోనమ్మ గారికి, హైదరాబాద్ ప్రొవిన్షియల్ సిస్టర్ ఇగ్నేష్ సుమన్ గారికి, గుంటూరు ప్రొవిన్షియల్ సిస్టర్ రత్నమేరి గారికి, జనరల్ కన్సల్టర్స్కు, ప్రొవిన్షియల్ కన్సల్టర్స్కు, లో కొలాబరేటర్స్ గురువులకు, సిస్టర్స్ అందరికీ, ఇతర సంస్థల నుండి విచ్చేసిన మఠకన్యలందరికీ, చిన్నారి బిడ్డలకు, జ్ఞానమ్మ గారి మీద ప్రేమ భక్తిని వెల్లడించుటకు వచ్చిన అతిథులందరికీ మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. దైవ సేవిక అమ్మ జ్ఞానమ్మ, చిన్నారి బాలికలకు జ్ఞానోపదేశమయ్యావు, అనాథ శిశువులకు ఆదరణమయ్యావు, పేద విధవలకు ధైర్యం ఒసగావు. అందుకో మా సెయింట్ ఆన్ స్కూల్ విజయనగరి కాలనీ విద్యార్థినులు చేయబోవు ఈ తల్లి జ్ఞానమ్మ జీవిత చరిత్ర మనందరం భక్తితోటి ప్రార్థనాపూర్వకంగా ఆ అమ్మ జ్ఞానమ్మ జీవిత చరిత్రను తిలకిద్దాం.
ఉపకారం గురించి విని ఇతరులకు సేవ చేయాలని కన్యస్త్రీగా మారి జీవితాంతం ప్రభువుకు సేవలు చేయాలని తలంచింది. కానీ ఆ రోజుల్లో ఆడపిల్లలకు ఏ విషయంలోనూ స్వేచ్ఛ లేని కారణంతో తల్లిదండ్రులు ఆమెను గుడికి బడికి వెళ్లడం మాన్పించి వివాహం చేయాలని నిర్ణయించారు. తల్లిదండ్రుల మాటలను గౌరవించి ఇన్నయ్య గారిని వివాహమాడింది. దైవ ప్రణాళికలో వారిరువురు భార్యాభర్తలయ్యారు. సంసారంలో ఆనందంగా ఐదుగురు బిడ్డలను పొందారు. ఇంతలో జ్ఞానమ్మ గారి భర్త ఇన్నయ్య గారు ఒక కార్యార్థం మద్రాసు వెళుతుండగా కలరాసుకి ఆకస్మిక మరణం పొందారు. భర్త అకాల మరణానికి ఎంతో బాధను అనుభవించారు. ఆ బాధ నుండి తేరుకోవడానికి చాలా కాలం పట్టింది. ప్రభువు ప్రేమతో నెమ్మదిగా కోలుకున్నారు. తరువాత పిల్లలను పీఠాధిపతుల దగ్గరకు తీసుకెళ్లి వారికి విద్యాబుద్ధులు నేర్పించింది. వారిలో ఒకరు వివాహం చేసుకుని స్థిరపడగా మిగిలిన నలుగురు దైవభక్తిలో పెరిగి మత గురువులయ్యారు. అందుచే పిల్లల నిమిత్తం జ్ఞానమ్మగారు మద్రాసులోనే ఉండిపోవలసి వచ్చింది. పట్టగా
తల్లిగా, భార్యగా బాధ్యతలను నెరవేర్చాను. మిగిలిన నా శేష జీవితాన్ని నీ సేవకై అర్పించాలని ఉంది ప్రభు. ముఖ్యంగా అణగారిన బలహీన వర్గాలకు, బీదలకు సేవ చేయాలనేదే నా కోరిక. దయచేసి ఈ కార్యాన్ని ఎలా చేపట్టాలో తెలియజేయు జ్ఞానమిమ్ము తండ్రి అని జ్ఞానమ్మ ప్రార్థించింది. తన ఆస్తినంతటినీ బాలికల విద్య కోసం, వసతి గృహాలు, మఠ సంస్థల కోసం వెచ్చించారు. గ్రామంలో ప్రారంభించిన పునీత క్లారమ్మ గారి పాఠశాల కాలక్రమేణా పునీత అన్నమ్మ గారి విద్యాలయాలుగా, మఠ సంస్థలుగా అభివృద్ధి చెందుతూ ప్రపంచమంతటా తమ సేవలను అందిస్తున్నాయి. జ్ఞానమ్మ గారి ఆశయాలను, ఆలోచనలను నెరవేర్చడంలో మఠ కన్యలు జ్ఞానమ్మ గారి ప్రతిరూపాలుగా నిలిచారు. Thank you.
విధంగా అబలలో అభ్యున్నతికి పునాదులు వేసి అబలలు సబలలు అని నిరూపించి వనితలు వీర వనితలుగా నిలబడతారని రుజువు చేసింది. ఈ విధంగా ఎన్నో సంస్థలు స్థాపించి జ్ఞానమ్మ బాలికల జీవితాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించి సార్థక నామధేయురాలు అయ్యింది. గొప్పగా ప్రదర్శించిన మన సెయింట్ యాన్స్ విజయనగర కాలనీ విద్యార్థినులకు అందరము గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. విజయనగర కాలనీ ప్రిన్సిపల్ సిస్టర్ ఆండ్రోస్ వారి ఆధ్వర్యంలో వారు వారి బృందంతో కూడా విద్యార్థినులు చేసిన ఈ ప్రదర్శనకు మనందరము వీరి భవిష్యత్తు బాగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిద్దాం. మరి ఈ యొక్క ఇంత గొప్ప సమయంలో ఇంత గొప్పగా చేసిన మన యొక్క బిడ్డలను మధురక్షణాలను గుర్తుంచుకోవడానికి మన సభాధినేతలందరూ కూడా ముందుకు వచ్చి ప్రొవిన్షియల్స్ అండ్ ఆల్ ద ప్రొవిన్షియల్ కౌన్సిలర్స్ ప్లీజ్ జాయిన్ దెమ్ టు హ్యావ్ ఏ ఫోటోగ్రఫీ అండ్ జనరల్ కౌన్సల్టర్స్ అండ్ ప్రొవిన్షియల్ కన్సల్టర్స్ కైండ్లీ కమ్ టు ద డయాస్ ప్లీజ్.
అమ్మ జ్ఞానమ్మ, ఓ దీన బాంధవి, ఆరిపోని దీపం, మణిదీపం నీవు. మా వెలుగు బాట అంటూ ప్రార్థనా నృత్యాన్ని ప్రదర్శించటానికి సంసిద్ధమయ్యారు సెయింట్ యాన్ స్కూల్ విద్యార్థినులు మదీనా కూడా. మరి చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. చిమ్మిన యేసుని ప్రేమ అమృతమును చిందించిన యేసుని ప్రేమ అవని వెలుగు విరచిమ్మిన యేసుని ప్రేమ అమృతమును చిందించిన యేసుని ప్రేమ మధుర ప్రేమ అతి మధుర ప్రేమ యేసుని ప్రేమ ప్రభు యేసుని ప్రేమ
వెలుగు విరచిమ్మిన యేసుని ప్రేమ, అమృతమును చిందించిన యేసుని ప్రేమ, అవని వెలుగు విరచిమ్మిన యేసుని ప్రేమ, అమృతమును చిందించిన యేసుని ప్రేమ, మధుర ప్రేమ అతి మధుర ప్రేమ, యేసుని ప్రేమ ప్రభు యేసుని ప్రేమ. పరలోకమునని యేసు ప్రేమను మధుర ప్రేమను మన తల్లి జ్ఞానమ్మ దైవసేవకురాలి ప్రేమను మా అందరికీ రుచి చూపించినందుకు మన చిన్నారులందరికీ కూడా మరొక్కసారి కరతాళ ధ్వనులతో, అలాగే మన మఠాది సంస్థాది నేతలైన మదర్ అంతోనమ్మ గారిని, ప్రొవిన్షియల్ సిస్టర్ సిద్ధర్ని కూడా వారితో జాయిన్ అయితే వారి ఈ మధుర క్షణాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. కీర్తనాకారుడు ఈ విధంగా పలుకుచున్నాడు, ఓ ప్రభు నీ వాక్యము నా పాదములకు దీపము, నిన్న నేడు ఎప్పుడు కూడా మారనిది యేసు ప్రేమ. మరి అటువంటి గొప్ప ప్రేమ వాక్యము బైబిల్లో మొదటి గ్రంథమైన ఆది కాండము నుండి దర్శన గ్రంథం వరకు లిఖించబడి ఉంది. అటువంటి ప్రేమ గ్రంథాన్ని రోజు చదువుకోవాలని ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మీ అందరికీ ఒక గిఫ్ట్గా ఇవ్వడానికి ఈ యొక్క మధురమైన క్షణాన్ని గుర్తుంచుకొని మీ అందరూ ఈరోజు నుంచి మా తల్లి జ్ఞానమ్మ సంస్థాది నేతలు ఇవ్వబోయే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని దాన్ని ధ్యానించాలని ఇప్పుడు మన యొక్క సంస్థాది నేతలైన మదర్ అంతోనమ్మ గారు, సిస్టర్ రత్నమేరి గారు, సిస్టర్ ఇగ్నేషియస్ సుమన్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ యొక్క వేద ప్రచార అపోస్తలిక కార్యానికి అధినేతలైన సిస్టర్ రీనా జోస్ గారు, మా యొక్క జనరల్ కన్సల్టర్, వీరు ప్రతి గ్రామము నుండి వచ్చిన వారి యొక్క పేర్లను చదువుతూ ఉండగా మీరు రెండు లైన్లలో అటువైపు ఇటువైపు రెండు లైన్లలో ప్రార్థనాపూర్వకంగా వచ్చి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అందుకొని మీ స్థలాలకు వెళ్లాల్సిందిగా కోరుచున్నాను. అనంతపూర్ వన్, సునీత అండ్ రాణి. అనంతపూర్ వన్, సునీత అండ్ రాణి. అనంతపూర్ టు, ఆరోగ్యమ్మ అండ్ అరుణ. ఆరోగ్యమ్మ అరుణ. ఆసిఫ్ నగర్ సెరాఫిన్. ఆసిఫ్ నగర్ సెరాఫిన్. ఆసిఫ్ నగర్ సెరాఫిన్. బళ్ళారి అంజలి అండ్ సామ్రాజ్యం. అంజలి అండ్ సామ్రాజ్యం. అంజలి అండ్ సామ్రాజ్యం. దొండపాడు లక్ష్మీ ప్రసన్న లూర్దమ్మ. దొండపాడు లక్ష్మీ ప్రసన్న లూర్దమ్మ. గోపవరం లూర్దమ్మ జసింత. గోపవరం లూర్దమ్మ జసింత. త్వరగా రావాలి. హయత్ నగర్ గౌరీ యశోద. హయత్ నగర్ గౌరీ యశోద. రక్షణ వాక్యమా నిన్న నేడు రేపు మారని అభయ వాక్యం. కోదాడ్ స్వప్న విడువని జడియని వేరువని. కోదాడ్ స్వప్న. రక్షణ వాక్యమా సృష్టి వాక్యమా ముక్తి వాక్యమా. కల్వకుర్తి సృష్టి లూర్దమేరి జోష్ణ. వాక్యమా బలపర లూర్దమేరి జోష్ణ. ధర్మశాస్త్రమా కల్వకుర్తి. రండి ముందుకు రండి. నా మార్గమా నా సత్యమా నా జీవమా. కమ్మం ఖమ్మం అరుణ సుజాత.
ఖమ్మం అరుణ సుజాత త్వరగా రావాలి. కొత్తపల్లి అంతోనమ్మ మేరీ. ఆదియు అంత్యము అమరము నిత్యముని. కొత్తపల్లి అంతోనమ్మ మేరీ. నా కాపరి నావుపిరిని. కాటుకపల్లి బాను. ఆదియు అంత్యము అమరము నిత్యముని. కరీంనగర్ ప్రేమ మరియమ్మ సుందరమ్మ. కరీంనగర్ మరియమ్మ సుందరమ్మ. ప్రేమ వాక్యమా నీతి వాక్యమా ఆత్మీయ వాక్యమా మేదిపట్నం శౌరీలు. పితసుత వేద మేదిపట్నం శౌరీలు. నా మార్గమా నా సత్యమా. మాచర్ల పేరమ్మ శౌరమ్మ. మాచర్ల పేరమ్మ శౌరమ్మ. మేడ్చల్ సుగుణ విజయ. మేడ్చల్ సుగుణ విజయ. మదీనగూడ రాజమ్మ అన్నమ్మ. మదీనగూడ రాజమ్మ అన్నమ్మ. మరియాపురం సునీత మేరీ. సునీత మేరీ. ప్రేమ నీతి విశ్వాస అద్భుత వాక్య. సాగర్ నాగార్జున సాగర్ విజయరాణి. నానని నను నడిపే వాక్యమా కృప. నూజివిట్టు తోమాసమ్మ మార్గరేట్. అద్భుత నూజివిట్ తోమాసమ్మ మార్గరేట్. రేఖలా కంటి పాపలా వెలుగు రేఖలా. కోలూరు సుశీలమ్మ హృదయమేరీ. పోలు సుశీలమ్మ హృదయమేరి. పులివంతుల అన్నమ్మ దేశకళ. అన్నమ్మ దేశకళ. రెండు చిద్దల ఈనాశమ్మ. ఇద్దరు ఈనాశమ్మలు. రెండు చిద్దల వన్ ఈనాశమ్మ ఇద్దరు ఉన్నారు. రెండు చిందల టు జోస్పీనమ్మ శౌరీలు. జోస్పీనమ్మ శౌరీలు. రెడ్డిపురం ఇన్నమ్మ. రెడ్డిపురం ఇన్నమ్మ. ఉప్పల్లూరు జసింద నిర్మల. ఉప్పల్లూరు జసింద నిర్మల. విజయనగర్ కాలనీ సెలీనా రాజేశ్వరి. విజయనగర్ కాలనీ సెలీనా రాజేశ్వరి. వట్లూరు జ్యోతి. వట్లూరు జ్యోతి. బండ్లగూడ జనరల్ ఎయిడ్ కమ్యూనిటీ కుమారి సుభద్రమ్మ. కుమారి సుభద్రమ్మ. నూజివీడ్ పాపమ్మ నాగమ్మ. నూజివీడ్ వన్ పాపమ్మ నాగమ్మ. కరుణాపురం నుంచి ఎవరిని వచ్చారంటే ముందుకు రావాలి. కరుణాపురం నుంచి ఎవరిని వచ్చారంటే ముందుకు రావాలి. నిన్న నేడు రేపు మారని అభయ వాక్యమా. విడువని జడియని భరత్పేటని రక్షణ వాక్యమా. గుంటూరు ప్రావిన్స్ భరత్పేట. నిన్న నేడు రేపు మారని అభయ వాక్యమా. విడువని జడియని వేరువని రక్షణ వాక్యమా. సృష్టి వాక్యమా ముక్తి వాక్యమా. గుంటూరు ప్రావిన్స్ భరత్పేట్ చౌడమ్మ అంతోనమ్మ. ముక్తి వాక్యమా బలపరచు వాక్యమా ధర్మశాస్త్రమా. భరత్పేట్ చౌడమ్మ అంతోనమ్మ. మల్లికార్జునపేట్ మరియమ్మ. ఇద్దరు మరియమ్మలు. పి మరియమ్మ బి మరియమ్మ. సత్యమా
అరందల్పేట్ ప్రకాశమ్మ మేరీ, అరందల్పేట్ ప్రకాశమ్మ మేరీ, గోరంట్ల ఆరోగ్యమ్మ, గోరంట్ల ఆరోగ్యమ్మ, అంత్యము అమరము నిత్యము నీ వాక్యము, ఫిరంగిపురం ఇన్నాశమ్మ, ఫిరంగిపురం ఇన్నాశమ్మ, ముట్లూర్ కుమారి ఇందిర, ముట్లూర్ కుమారి ఇందిర, ప్రేమ వాక్యమా నీతి వాక్యమా, చౌడవరం నీతి వాక్యమా, ఆత్మీయ తీసుకోండి ధర్మశాస్త్రమా, చౌడవరం మరియమ్మ హేమలత సత్యమా, అనుపమ మరియమ్మ హేమలత, తూపాడు నిర్మల రత్న, తూపాడు నిర్మల రత్న, క్రోసూర్ ఎలీషారాణి మరియమ్మ, క్రోసూర్ ఎలీషా రాణి మరియమ్మ, కావేరీనగర్ జపమాల సుశీల, కావేరీనగర్ జపమాల సుశీల, పాటి బండ్ల మోక్ష మరియరాణి, పాటి బండ్ల మోక్ష మరియరాణి, విశ్వాసద్భుత వాక్యమా, మాచవరం మరియమ్మ లక్ష్మి, మాచవరం మరియమ్మ లక్ష్మి, నీతి విశ్వాసద్భుత వాక్యమా, పెద్దకూరపాడు అన్నమ్మ అరుణమేరీ, పెద్దకూరపాడు అన్నమ్మ అరుణమేరీ, కంటి పాపల నడిపే వాక్యమా, రాయిపాడు ఆరోగ్యమ్మ నక్షత్రం, రాయిపాడు ఆరోగ్యమ్మ నక్షత్రం, నసరాపేట ఆరోగ్యమేరీ సత్యావతి, నసరాపేట ఆరోగ్యమేరీ సత్యావతి, తాళచెరువు సుజాత మరియరాణి, సుజాత మరియరాణి, రేబాల లిఖిత, లిఖిత రేబాల, సిరిపురం మాతమ్మ ఇనాశమ్మ, సిరిపురం మాతమ్మ ఇనాశమ్మ, దొనకొండ లింగమ్మ గాలమ్మ, దొనకొండ లింగమ్మ గాలమ్మ, ఇక్కడ రాపించుకోకుండా వేరే కాన్వెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళు దయచేసి ముందుకు రావచ్చు, ఆయా గ్రామాల సిస్టర్స్ మీరు ముందుకు తీసుకురావచ్చు, ఎవరి పేర్లైనా రాకపోతే ఏ కమ్యూనిటీ నుంచి అయినా వారిని ముందుకు తీసుకురావచ్చు. మరి సువార్త ప్రచారకులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, బైబిల్ ఇచ్చారు మీ అందరికీ, మా జ్ఞానమ్మ గారి కళ్ళను కూడా మీరు కూడా మీ వంతు సహకారం చేయాలని మా అందరి తరపున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఇప్పుడు అమ్మ జ్ఞానమ్మ అన్నమ్మ మఠ స్థాపించ అందుకే మన సెంటాన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు స్వాగత నృత్యంతో మరి ఒకసారి అందరికీ స్వాగతాంజలు పలకపోతున్నారు. లెట్ ఇస్ ఆల్ వెల్కమ్ దెమ్ విత్ ఏ క్లాప్.
డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ చాలా చక్కగా మనకి మరి భరతనాట్యం ద్వారా యొక్క పరలోక ఆనందాన్ని మనందరికి కలుగజేశారు. మరి వాళ్ళందరికీ ఒకసారి కరతాళ ధ్వనులతో థ్యాంక్స్ చెప్పట్లు. థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్, ఇట్ వాజ్ రియల్లీ హెవెన్లీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు సమయం 9:50 అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ ఉంటుంది, టీ బ్రేక్. అందరూ వెళ్ళి పదిం బావు కల్లా అమ్మ జ్ఞానమ్మ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఆమె వలె ఎంతో ధైర్యంతో ఎంతో భక్తితోటి పునీత అన్నాంబ సభను నడిపిస్తున్న మా మదర్ అంతోనమ్మ గారు, జ్ఞానమ్మ తల్లి స్వీయ చరిత్రను నెమరవేసుకుంటూ ఆమె యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. పునీత అన్నమ్మగారి సంస్థ స్థాపకి అమ్మ జ్ఞానమ్మగారి 144 వదంతికి విచ్చేసినటువంటి పూజ్య గురువులకు, గుంటూరు హైదరాబాదు ప్రాంతీయ విభాగ అధినేతలకు, కేంద్రీయ మరియు ప్రాంతీయ సలహా సంఘ సభ్యులకు, మరి మన ప్రియతమ కన్యలందరికీ, మరి మీతో పాటు మేముంటాము అంటూ ముందుకొచ్చినటువంటి మా లే కొలాబరేటర్స్ అందరికీ మొట్టమొదటిగా అమ్మ జ్ఞానమ్మ జ్ఞానాంజులు తెలియచేయటానికి నాకెంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంది. మా సిస్టర్స్ ఏదైనా సాధిస్తారు అన్నటువంటి ఒక మంచి అనుభూతిని నిన్నటి నుంచి ఈరోజు వరకు నాకు ఇచ్చి ఉన్నారు. ఏర్పరిచినటువంటి ఏర్పాట్లన్నీ, అదేవిధంగా చక్కటి నృత్య ప్రదర్శనలతో మనకు ఎన్నో మనోభావాలని తెలియచేశారు కదా. జ్ఞానమ్మ గారి గురించి చక్కగా నృత్యం వేస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఆ జ్ఞానమ్మ గారి యొక్క అనుంగు బిడ్డలుగా జీవించటానికి ప్రభువు పునీత అన్నమ్మ సంస్థలో ఉన్నటువంటి ప్రతి కన్యాశ్రీకి ఒక అదృష్టాన్ని ఇచ్చారేమో అన్నటువంటి భావన కలిగింది. మరి బైబిల్ గ్రంథంలో ఎక్కువ జ్ఞానం లేనప్పటికీ కూడా బైబిల్ గ్రంథాన్ని జ్ఞానమ్మ గారు తూచా తప్పకుండా పాటించారు అని చెప్పవచ్చు. మనం ఇప్పుడు క్రీస్తు జయంతి సమయంలో కూడా ఉన్నాము. మరి క్రీస్తు జయంతి సందర్భంగా కొన్ని కొన్ని ప్రదేశాలలో భగవంతుడు దూతలను పంపించి భయపడవద్దండి అని చెప్పారు. ఈ భయపడవద్దు అన్నటువంటి ఈ మాటని
మా తల్లి జ్ఞానమ్మ గారు ఎలా తన జీవితంలో జీవించారో ఒక్కసారి నెమరు వేసుకోవటానికి మీకు ఏమైనా ఆటంకం ఉందా? లేదు. కాబట్టి చక్కగా విందాం. మీరు కూడా తల్లి చెబుతుంది అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చూసి భయపడవద్దండి, దేనికి భయపడవద్దండి అని బైబుల్ వాక్యం ద్వారా తాను జీవించినటువంటి జీవిత శైలి ద్వారా మనకి ఉపోద్ఘాతం చేస్తుంది తల్లి జ్ఞానమ్మ. మరి మీరు బైబుల్ గ్రంథం లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనం చదివితే, రక్షణ కొరకు భయపడవద్దు అని దేవదూత గొల్లలకు చెప్పింది. క్రీస్తు ప్రభు జన్మమైన తర్వాత మొట్టమొదటిగా తెలివితేటలు లేనటువంటి గొల్లల దగ్గరికి వెళ్ళి, భయపడవద్దు, మీకు రక్షకుడు పుట్టాడు, అక్కడికి వెళ్ళి మీ రక్షణను ఆస్వాదించండి అని దేవదూత చెప్పింది కదా. అదేవిధంగా మరి మా ముఖ్యంగా బిషప్ గారులు, పునీతులు, కన్యాస్త్రీలు, మరి ఇతరులు స్థాపించేటువంటి స్థాపన కంటే కూడా భిన్నంగా జ్ఞానమ్మ గారి దగ్గరికి దేవుడు దూతను పంపించి, అమ్మా నీవు మేబీ ఎక్కువ జ్ఞానం లేకపోవచ్చు కానీ నీకున్నటువంటి జ్ఞానంతో నీవు తప్పకుండా అన్నమ్మ సభను పెట్టాలి అని లే అని లేపగానే భయపడకుండా గొల్లల ఓలే తను కూడా మద్రాసు పట్టణానికి పయనమయ్యి ఒక మంచి కార్యాన్ని సాధించడానికి వెళ్ళిపోయింది. తను మరి గొల్లలకు చెప్పినటువంటి భయపడవద్దు అని వాక్యాన్ని తను ఆచరించిందా లేదా? ఆచరించింది. రక్షణ కోసం తను భయపడవద్దు అని చెప్పింది కాబట్టి భగవంతుడి యొక్క ఆజ్ఞను తూచా వహిస్తూ తన యొక్క జీవితానికి పయనం వడ్డింది మా తల్లి జ్ఞానమ్మ. ఇక 2వదిగా బైబిల్ వాక్యం లూకా శుభవార్త 1వ అధ్యాయం 30వ వచనంలో గాబ్రియేలు దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి ఏం చెప్పింది? అసాధ్యమైన దాని కొరకు భయపడవద్దు అని చెప్పింది. మరియమ్మ గారికి తెలుసు పెళ్ళి కాకుండానే తల్లి కావటం ఎన్ని నిందల పాలు కావాలో, కానీ అసాధ్యమైన తెలిసినా కానీ దాని తల్లి మరియమ్మ గారు గాబ్రియేలు దూత చెప్పినటువంటి భగవంతుడి యొక్క వాక్యాన్ని తను తూచా వహించకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చింది. అదేవిధంగా మా తల్లి జ్ఞానమ్మ కూడా ఒక విధవరాలు. మేబీ ఆ రోజుల్లో విధవలు బయటికి రావటం కూడా చాలా అరుదైనటువంటి రోజులు. ఈ రోజుల్లో మనకి తారతమ్యాలు లేవు కానీ ఆ రోజుల్లో వాళ్ళ యొక్క మొహం చూడటానికి కూడా ఇష్టపడేటువంటి రోజులు కాదు. కానీ దూత చెప్పినటువంటి జ్ఞానమ్మ గారికి చెప్పినటువంటి మాటనమ్మ, నీకు ఇది అసాధ్యమైంది కాదు, లే వెళ్ళు ఈ కార్యాన్ని సుసాధ్యం చెయ్యి అని చెప్పగానే బిడ్డలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు చదువు లేదు అన్నటువంటి ఆ ఆలోచన తనకి అసాధ్యమైనటువంటి కార్యాన్ని కూడా సుసాధ్యం చేయటానికి భగవంతుడు మా తల్లి జ్ఞానమ్మ గారికి ఆ యొక్క భయపడవద్దు అన్నటువంటి వచనాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు. తర్వాత 3వదిగా లూకా శుభవార్త 1వ అధ్యాయం 18వ వచనంలో జవాబు ఆలస్యమైనా కానీ ప్రార్థన కొరకు ప్రార్థన చెయ్యాలి, భయపడవద్దు అని జకరియా ఎలిజబెతమ్మలతోటి ప్రభు దూత పలికింది. బిడ్డలు కలగలేదు, సంతాన ప్రాప్తి లేదు చాలా రోజుల వరకు, కానీ మీరు దాన్ని ప్రార్థన ఆలస్యమైంది అయినా కానీ భయపడవద్దు అన్నటువంటి దైవదూత యొక్క ప్రభు వాక్యం ప్రకారం వాళ్ళు వేచి ప్రార్థన చేశారు. ఖచ్చితంగా ఆ ప్రార్థనని భగవంతుడు ఆలకించి మంచి బిడ్డను దేవుడు వారికి వరంగా ఇచ్చారు. మరి మా తల్లి జ్ఞానమ్మ గారు కూడా మరి ఆ రోజుల్లో ఈ యొక్క సభను స్థాపించాలంటే చాలా బాగా చక్కగా ప్రార్థన చేసి ఉండవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టి ఉండవచ్చు, కొన్ని రాత్రులు కలిపి ఉండవచ్చు, కానీ ప్రార్థన ఆలస్యమైనా కూడా నేను ఖచ్చితంగా ఈ యొక్క సభను స్థాపించాలి అన్నటువంటి కంకణం కట్టుకొని భగవంతుడిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ మేరకు తను ముందుకు సాగింది. అలాంటి అమ్మ నిజంగానే మా అమ్మ. మరి 4వదిగా మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 20వ వచనంలో దేవునికి లోబడటానికి భయపడవద్దు. యోసేపు మరియమ్మ గారు గర్భం ధరించారు అన్నటువంటి వార్తను వినగానే
చాలా కలత చెందాడు. ఏ విధంగా నేను ఈ సొసైటీలో జీవించాలి, ఇంతటి యొక్క ఇంతటి వాక్యాన్ని ఇంతటి యొక్క సంఘటనను ఎలా అనుభవించాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు జోజప్ప గారికి దేవదూత కనపడి భయపడవద్దు అని చెప్పింది. కాబట్టి దేవునికి లోబడి జీవించాలి అని చెప్పింది. మరి తన యొక్క భర్త అకాల మరణం, తన తెలియకుండానే అసలు తన యొక్క భర్త చనిపోయిన తర్వాత భౌతిక దేహాన్ని కూడా ఆవిడ చూడలేదు. మార్గ మధ్యంలోనే దాన్ని గురువులు తీసుకెళ్ళినటువంటి గురువులు మార్గ మధ్యంలోనే భూస్థాపితం చేసి ఇంటికి వచ్చి తల్లి జ్ఞానమ్మకు, అమ్మ నీ భర్త ఈ విధంగా చనిపోయారు అని చెప్పినప్పటికీ కూడా కలత చెందక గురువులు తప్ప గురువుల్ని దేవుని స్థానంలో ఆశించి వాళ్ళ యొక్క మాటను శిరసా వహించి కోప్పడకుండా బాధపడకుండా ఆ యొక్క సత్యాన్ని కూడా ఆకలింపు చేసుకుని తను గురువులకి చివరి వరకు తను మరణించేటువంటి చివరిలో చెప్పినటువంటి మాటలు కూడా అదే, గురువులను ఎప్పుడూ గౌరవించండి అన్నటువంటి వాక్యాన్ని చెప్పింది అంటే ఆ తల్లిలో ఎంత ఓర్పు ఉందో ఆలోచించండి. మరి ఈ వర్ధంతి జరుపుకున్నటువంటి రోజుల్లో మన కన్యాశ్రీలందరికీ కూడా ఆమె సవాళ్ళు విసురుతూ ఉంది. మరి దేవుని ఆజ్ఞను మీరు శిరసా వహిస్తూ ఉన్నారా? మీ యొక్క ప్రార్థన ఆన్సర్ చేయటం లేటైనా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారా? అసాధ్యమైన కార్యాలు చేయటానికి మీరు ముందుకు వస్తూ ఉన్నారా అని మిమ్మల్ని అక్కడి నుంచి ప్రశ్నిస్తుంది. మీరు నా మరణంతో కాక మరో జ్ఞానమ్మలాగా ఈ ప్రపంచంలో అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యం చేయాలి అని మనకొక్కరిని తట్టి పేరు పేరు నా పిలిచి వాక్యం చెబుతుంది. మరి మన యొక్క ఆన్సర్ ఏంటో ప్రతి ఒక్కరం ఈరోజు మనము ఆలోచించాలి, దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మీకందరికీ సిస్టర్స్ ఈరోజు నా యొక్క ఆర్థిక శుభాభివందనలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే చక్కగా ఇంతమంది లే కొలాబరేటర్స్ని శ్రమ అనుకోకుండా తీసుకొని వచ్చారు. అదేవిధంగా లే కొలాబరేటర్స్ కూడా మీరంతా కూడా మాతో ఉంటూ ఈ యొక్క ప్రార్థన మేము జరిపించేటువంటి ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ సంఘటనలకు మాత్రమే వర్ధంతులకు మాత్రమే రాకుండా మరి తర్వాత కూడా మా సిస్టర్స్కి మరి మేమందరం తల్లిదండ్రులందరినీ వదిలిపెట్టొస్తాం, అమ్మా నాన్నలందరినీ వదిలిపెట్టొస్తాం. మేము ఎక్కడుంటే అక్కడే అమ్మా నాన్న మాకు, అక్కడే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు. మరి మీరు ఆదరించాలి. సిస్టర్స్ చేసేటువంటి పనికి మీరు ఉత్సాహపూరితులై మీరు కూడా మా సిస్టర్స్తో కలిసి వేద ప్రచారం కోసం లేదా మీరు ప్రార్థన చేసుకోవటానికి ఎప్పుడూ మా కాన్వెంట్ యొక్క చాపల్స్ మీకు తెరవబడి ఉంటాయి. మాతో కలిసి ప్రార్థన చేయండి, మాతో కలిసి వాక్యోపదేశం చేయండి. అమ్మ జ్ఞానమ్మ మీకు చెబుతున్నారు, నేను అమ్మగారిని కాదు, నేను సౌలోని కాదు, నేను చేయాల్సిన పని తన యొక్క శ్రీసభ అభివృద్ధి చెందాలని గురువులు తన కొడుకులను మొత్తాన్ని గురువులను చేసింది. మరి మీరు మీకు దేవుడిచ్చినటువంటి బిడ్డల్ని ఒక గురువుగా కన్యాశ్రీగా చేయటానికి మీరు ముందుకు వస్తూ ఉన్నారా? ఈ ప్రపంచం అంతా కూడా ఒక మాయ, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. మరి నిత్యమైనటువంటి మార్గంలో మనం నడవాలంటే మీ బిడ్డలు కూడా దైవ జ్ఞానాన్ని పొంది ఒక సిస్టర్లాగా ఒక గురువులాగా ఉండి చక్కగా వాక్యాన్ని ప్రసంగిస్తూ అంతేకాకుండా మీరందరూ కూడా జ్ఞానమ్మ వారి వలె చక్కటి శ్రీసభకు ఉపయోగకరంగా జీవించాలని ఆశిస్తూ మా యొక్క అన్నాంబ సభ తరపున మా ప్రార్థనలని మీకు సమర్పిస్తూ మీరు కూడా పునీత అన్నాంబ సభ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, త్వరలో జ్ఞానమ్మ గారు పునీతురాలు అవ్వాలని. మరి ఆంధ్రాలో ఇప్పటి వరకు ముఖ్యంగా లే పీపుల్ ఎవరూ పునీతురాలు కాలేదు, కాబట్టి పునీతురాలు కావాలని ఆమె యొక్క మధ్యస్థ మరియు విన్నప ప్రార్థన చేసి ఆమెను త్వరలో పునీతుల పట్టానికి చేర్చాలని మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటూ నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి మీకందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. భయపడవద్దు బిడ్డ అని మనం పరిశుద్ధ గ్రంథములో ప్రభువు మనకు ప్రతిరోజు చెప్తూ ఉంటాడు. మరి మన కుటుంబంలో ఎక్కువగా భయపడొద్దు అని చెప్పేది ఎక్కువగా అమ్మ మాత్రమే. ఆరోజు అమ్మ జ్ఞానమ్మ మనకు భయపడవద్దు, ప్రభు సేవలో ముందుకు సాగమని చెప్పింది. మరి ఈరోజు మన మదరమ్మ భయపడవద్దు,
మీ తోటి మేమెప్పుడు ఉంటాం. ప్రభు యొక్క వాక్యం బోధించడంలో ముందుకు సాగుదామని గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మరి ఒక్కసారి కరతాళ ధ్వనులతో వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుదాం.